రేపల్లె రైల్వే స్టేషన్లో సామూహిక అత్యాచారం ఘటన బాధితురాలిని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను తానేటి వనితతో పాటు మరో మంత్రి ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. బాధితురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించినట్టు మంత్రి వనిత తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 376D 394 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఒక దంపతులు పిల్లలతో కలిసి వారు కూలి పని నిమిత్తం రేపల్లె రైల్వే స్టేషన్లో వాళ్ళు అక్కడ స్టే చేసి వేరే ట్రైన్ని ఎక్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో అక్కడ రాత్రి అక్కడ నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళి అతని లేపి టైం ఎంత అని అడిగారు. అతనికి వాచ్ లేదు, చదువుకోలేని వ్యక్తి అతను, నా దగ్గర వాచ్ లేదు, టైం నాకు తెలీదు అని చెప్పాడు. దానితో అతని మీద వాళ్ళు అటాక్ చేసి అతన్ని పీక నొక్కి కొట్టి అతన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. ఆ సమయంలో అతని భార్య అక్కడే పక్కనే నిద్రిస్తున్న ఆమె లేచి వచ్చి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఆమె భర్త మీద దాడి చేస్తున్నారో ఆ దాడిని ఆపాలని చెప్పి ఆవిడ అడ్డం పడితే ఆమెని జుట్టు పట్టుకుని ఆ దళిత మహిళని జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పక్కగా తీసుకువెళ్ళి ఆమెని ఘోరంగా హింసించి ఇబ్బంది పెట్టి ఆ ముగ్గురు కూడా అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో భర్త ఆ పక్కనే ఆ రైల్వే స్టేషన్లో ఉన్న వేరే వ్యక్తులను సహాయం కోరుతూ వాళ్ళని నిద్ర లేపడం జరిగింది. వెయిటింగ్ రూమ్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వాళ్ళ హెల్ప్ అడిగితే మహిళలు కదా, వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇతను బయటికి వచ్చి వేరే వ్యక్తుల సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడే దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉందండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు రాత్రి 1 గంట సమయానికి కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మా పోలీసులు వచ్చి ఇక్కడ ఈ దళిత మహిళని ఎవరైతే హింసిస్తున్నారో ఆమె మీద అత్యాచారం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ఇబ్బందికరమైన సంఘటనలో ఉండగా వీళ్ళు సైరన్ వేసుకుని వస్తుండగా వాళ్ళు పారిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పక్కనే ఒక కాలనీ ఉంది, నేతాజీ కాలనీ అని, ఆ అంటే ఇది రైల్వే స్టేషన్కి నియరెస్ట్గా ఉంది. ఆ ఏరియాలో మ్యాక్సిమమ్ గత చరిత్ర ఉన్న కొంతమంది దుండగులు అక్కడ ఉండడం అనేది హిస్టరీ తెలిసిన మా పోలీసులు వెళ్ళి వెంటనే ఆ రాత్రి పూటే వాళ్ళని వెతకడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ దళిత మహిళ భర్త ఉన్నారో అతను చెప్పిన గుర్తులను బట్టి అతను చెప్పిన మాట తీరును బట్టి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఏమని అంటే రాత్రి ఎవరైనా డ్రింక్ చేసి లేట్గా వచ్చారా అన్న విషయాన్ని అక్కడ ఉన్న గృహాలలో ఎంక్వైరీ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే ఉదయం 7 గంటలకల్లా దాడి చేసి అత్యాచారం చేసిన నిందితులను పట్టుకోవడం జరిగిందండి. అంటే రాత్రి 1 గంటకల్లా కంప్లైంట్ వచ్చిన వెంటనే మా పోలీసులు చూపిన చొరవ, వాళ్ళు స్పందించిన విధానం, వాళ్ళు వెంటనే వాళ్ళని పట్టుకునే విధానం చూస్తే నిజంగా ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళంతా కూడా ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. బాధిత కుటుంబాన్ని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆమె దళిత మహిళ, దానికి తోడు ఆమె 7th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. కొద్దిగా ఈ అనుకోని సంఘటన జరిగిన కారణంగా కొద్దిగా ఆమె ఇబ్బంది పడుతుంది, ఆమె మానసిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. వైద్యులకు చెప్పడం జరిగింది, మెరుగైన వైద్యాన్ని అందించమని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున
హెల్త్ మినిస్టర్ గారు రావడం జరిగిందండి. వచ్చి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది వారికి. అలానే ఈ దళిత మహిళ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళలో ఇద్దరు ఎస్సీస్ అవడం, ఒక వ్యక్తి యాదవ కులానికి చెందిన వ్యక్తి అవడంతో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మేము అప్లై చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అక్కడ జరిగింది గ్యాంగ్ రేప్ కనుక 376D ప్రకారము ఆ సెక్షన్ వేయడం జరిగింది. అట్లానే అతని దగ్గర ఉన్న ఆమె భర్త దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు కాజేశారు కనుక రాబరీ కేసు కింద 394 సెక్షన్ కూడా వేయడం జరిగిందండి. అంటే పోలీసులు వెళ్ళడం ఏమాత్రం లేట్ అయినా కూడా ఈమెను కూడా అత్యాచారం చేసి ఆ దళిత మహిళని చంపే ఇంటెన్షన్తో కూడా వాళ్ళు ఉన్నారు. సో ఈ భర్త మీద చేసిన దాడి అంటే అతన్ని చూసినట్లయితే ఇదంతా కూడా బాగా స్వెల్లింగ్ వచ్చి ఉంది. సో అటెంప్ట్ మర్డర్ కింద 307R/W34 కూడా ఈ సెక్షన్ కూడా పెట్టడం జరిగిందండి. ఈ సెక్షన్స్ అన్నీ పెట్టి ఈ రోజున కేసు ఫైల్ చేయడం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లానే బాధిత కుటుంబానికి ఈ రోజున ప్రభుత్వం అండగా ఉంటూ ఈ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద వాళ్ళకి 8,25,000 వస్తుంది కనుక ఇప్పుడే 4,12,000 కూడా ఇవ్వడం జరిగిందండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఉమెన్ కమిషన్ తరఫున లెటర్ పెట్టాము. దేశంలో రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని, ఇది ఒక సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. నైట్ టైం ప్రయాణికులు పడుకుంటారు, వాళ్ళపైన ఇట్లా పక్కన ఉన్నటువంటి ఒక గ్యాంగ్ ఎవరన్నా వచ్చి నేరస్తులుగా, పాత నేరస్తులు కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక ఇది సెంట్రల్ రైల్వేకి కూడా నేషనల్ ఉమెన్ కమిషన్ తరఫున ఒక అలర్ట్ చేయండి, సెక్యూరిటీని పెంచే విధంగా సీసీ కెమెరాలను అన్ని చోట్ల ఏర్పాటు చేసే విధంగా దేశంలోనే ఈ చర్య తీసుకోమని చెప్పి కూడా మహిళా కమిషన్ కోరుతుంది. ఇందులో నిందితుల్ని వెంటనే పట్టుకోవడం, అదేవిధంగా రైల్వే శాఖ నుంచి ఎవరినా నిర్లక్ష్యం ఉందేమో దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం చేయడం, నిందితులకి కఠిన శిక్ష జరిగేలా చేయడం. ఇప్పుడే మాట్లాడేము అధికారులతో, పోలీస్ అధికారులతో, జిల్లా కలెక్టర్ గారితో కూడాను. అంటే జరిగినటువంటి సంఘటన మొన్న జరిగింది, నిన్న మొత్తం కూడా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు దాన్ని ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా ఆల్టర్ చేశారు. అంటే బాధితురాలు ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి మహిళ కనుక ఆమె పైన జరిగినటువంటి అత్యాచారం ఈ చట్టం ప్రకారం ఒక పక్కన ప్రభుత్వ సహాయం మరింతగా అందించడం, మరో పక్కన నిందితులకి కఠినమైనటువంటి శిక్ష, మరో పక్కన విచారణ వేగవంతంగా చేయడం, ఈ మూడు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదు చేయడం వల్ల తేలికవుతుంది. ఆ రకమైనటువంటి కఠినంగానే చర్యలు ఉంటాయి అనేటటువంటి తెలియజేస్తుంది.